హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చాము. ఇవాళ స్పెషల్ రెసిపీ ఎంతగానో గుమగుమలాడే చికెన్ కర్రీ. ఈ కర్రీని ఒకసారి ఈ విధంగా చేసుకొని తినండి, ఎప్పటికీ ఆ రుచి మర్చిపోరండి. అంత టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్పై ఒక లోతైన బాండీ నుంచి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన కొంచెం పుదీనాను వేసుకోవాలి. పుదీనా వేయడం ద్వారా పుదీనా ఫ్లేవర్తో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపుని ఎక్కువ తీసుకోవడం ద్వారా కర్రీ కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని అందులో మనం శుభ్రపరచుకున్న చికెన్ పీసులను అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ త్వరగా మగ్గడం కోసం ఆ గిన్నె పైన ఒక బాండి నుంచి దానిలో కొన్ని వాటర్ని వేసుకోవాలి. ఆవిరితో చికెన్ మనకి చాలా బాగా కుక్ అవుతుంది. ఈలోగా మనం ఒక స్టీల్ బౌల్ని తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొత్తిమీరని బాగా శుభ్రపరచుకోవాలి. చూడండి, ఇక్కడే చికెన్ మనకి మగ్గిపోయింది. మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి చూడండి. దానిలో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత బాగా కలిపి దానిపై బాండి నుంచి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎంత కలర్ఫుల్గా కర్రీ ఎంత బాగుందో. కొన్ని గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ అదే బాండీని స్టవ్ ఉంచి ఉడికించుకోవాలి. అది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత నుంచి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి.
చూడండి ఇక్కడ మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దానిలో మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని దానిపై వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన గుమగుమలాడే చికెన్ కర్రీ మీ అందరి కోసం. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. ఈ చికెన్ కర్రీ చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.